Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దగ్గుబాటి దారెటు ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు. ప్రతి పల్లెకు తెలిసిన పేరు. ఎన్టీఆర్కు స్వయాన అల్లుడు. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీగా పనిచేసిన రాజకీయ దురంధరుడు. ఆయన భార్య 2 సార్లు ఎంపీగా, 1 సారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇంత చరిత్ర ఉన్న నాయకుడే దగ్గుబాటి వెంకటేశ్వరరావు. వీరిని ప్రస్తుతం జగన్ పట్టించుకోవట్లేదు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దగ్గరకు కూడా రానేలేదు. ఆ సీనియర్ నాయకుడిని జగన్ అవమానిస్తున్నారా? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1990 నుంచి 2010 వరకు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నారు. రాజకీయంగా ఘన చరిత్ర ఉంది. అయినా 2019 వైసీపీ గాలి ఉన్న పరుశురు నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. స్వతహాగా చేసిన తప్పులు, పరిస్థితులు మారడం, నమ్మిన వారు పక్కకు వెళ్ళిపోవడం ఆయన తొలి ఓటమికి కారణాలయ్యాయి. దీంతో ఆయన జీర్ణించుకోలేక నియోజకవర్గానికి దూరమయ్యారు. రాజకీయంగా కూడా దూరమయ్యారు. అప్పుడప్పుడు స్వగ్రామం కారంచేడుకు వస్తున్నారు. కుటుంబంతోనే ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటున్నారు. హైదరాబాదులోనే వైద్యుడిగా పుస్తకాలు రాసుకుంటూ కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ రాజకీయ రహిత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఆయన అడుగులు మాత్రం భవిష్యత్ రాజకీయం వైపే పడుతున్నాయి. కారణం, కుమారుడికి రాజకీయ మార్గాన్ని ఏర్పరచడమే ఆయన ప్రస్తుత లక్ష్యం. దగ్గుబాటి దంపతుల రాజకీయ వారసుడిగా వారి తనయుడు దగ్గుబాటి హితేష్ విన్నారు. ప్రస్తుతానికి హితేష్ వారి వ్యాపారాలు, ఆక్వా పరిశ్రమను చూసుకుంటున్నారు. అయితే 2024కి హితేష్ను ఎమ్మెల్యేగా చేయాలనేది వీరి లక్ష్యం. నిజానికి 2019 ఎన్నికల్లోనే హితేష్ను రాజకీయాల్లోకి దింపాలనుకున్నా భారతీయ పౌరసత్వం లేక ఆగిపోయింది. ప్రస్తుతం అన్ని చిక్కులు తొలగిపోయాయి. బీజేపీలో పురంధేశ్వరి కీలకంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు తటస్థంగా ఉండిపోయారు. 2024కి హితేష్ను ఏదో ఒక పార్టీలో ఎమ్మెల్యేను చేసేందుకు దారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు వైసీపీ, టీడీపీ, బీజేపీల్లో ఏ పార్టీ అనువైనదో అనే ఆలోచనలో ఉన్నారు. సొంత పార్టీ టీడీపీలో చంద్రబాబుతో విభేదాలు, బీజేపీలో ఓట్లు రావడం కష్టం. వైసీపీలో వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వారి వారసుడిని ఏ పార్టీలోకి పంపించాలనేది వారికి సవాల్గా మారింది.